హాయ్ వెల్కమ్ అండి. ఈరోజు డే 27. ఈరోజు వ్లాగ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఒకటి రెండు రోజులు మినహాయిస్తే డైలీ 10,000 స్టెప్స్ నడవడం కంప్లీట్ చేయడం జరిగింది. నడవడము ఈరోజు భాగంగా ఈరోజు కూడా 10,000 స్టెప్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే నేను రెగ్యులర్గా ఏ ట్రాక్స్ యూజ్ చేస్తున్నానో వాటి కొన్ని మీకు ట్రాక్స్ చూపిస్తాను. నేను అది స్టార్టింగ్లో డే 1లో చెప్పినట్టు ఆయిల్ టైర్స్కి రాసుకొని వాకింగ్కి వెళ్ళే ముందు వెళ్తే బాగుంటుందని చెప్పాను కదా. ఆడి వరకు కూడా ఓకే, బట్ అయినప్పటికీ కూడా కొన్ని పరిణామాలు జరిగినాయి. అంటే ఈవెన్ ఈ సమస్య ఎంఎస్ ధోని కూడా ఉండిందంట. అది కూడా ఎవరంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. ఐ థింక్ సేమ్ ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇలా తొడలు లావుండడం మిగత వీళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. బట్ యాక్టివిటీస్ అయితే ఎలాంటి మార్పులు ఉండవు. బట్ మనకు డ్రెస్సు లాంటివి కొద్దిగా చినిగిపోతుంటాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆఫ్టర్ 27 డేస్ నేను చేసిన తర్వాత ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇంకొక 2 డేస్ మిగిలిపోయింది ఈ బ్లాక్కి. అండ్ లాస్ట్ కూడా 30th డేకి నా వెయిట్ ఎంత ఉంది, ఒకవేళ తగ్గినా ఎంత తగ్గానో, తగ్గపోతే ఎందుకు తగ్గలేదు, తర్వాత దాని బెనిఫిట్స్ కూడా ఏంటి అనే దాని గురించి కూడా నేను 30th డేకి చెప్తాను. 30th డే ఐ థింక్ సండే పడుతుంది అనుకుంటాను. సో సండే ఆర్ మండే మేబీ, వాట్ ఎవర్ మేబీ. బట్ ఒకరోజు స్కిప్ అయినా కానీ నెక్స్ట్ డే అయినా కానీ మొత్తం కంప్లీట్గా ఒక వీడియో కూడా చేసి పెడతాను. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తూ జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉంటాను. నేను ఏది కూడా మనం అంత రిచ్గా కనిపించాలి, రిచ్గా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు లేదు. ఉన్నవాటిలోనే సర్దుకోవాలి, బట్టలు చినిగిపోయినా కుట్టుకొని మళ్ళీ అవి యూజ్ చేయాలి. ఇది నేను చాలా సింపుల్గా ఉండాలి అని చెప్పి దాంట్లో నేను నా లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మాటలు జరుగుతూనే ఉంటాయి. నేను నా డ్రెస్సెస్ మీకు చూపిస్తాను, ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చూపిస్తాను చూడండి. ఈ ట్రాక్ మీరు చూసే ఉంటారు, ఎలాస్టిక్తో పాటు మనకు వస్తుంది. నార్మల్గా స్పోర్ట్స్లో కూడా మనం తీసుకుంటుంటాము. దీని పరిస్థితి చూడండి, ఈ విధంగా ఇక్కడ చినిగిపోయింది ఇది. సో ఫ్రిక్షన్ అట్లా మనకు ఉంటుంది. అండ్ ఇది రెండోది మీకు తెలిసిందే, ఇదైతే దారుణంగా ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ఏ విధంగా చినిగిపోయినాయో, బాగా బొక్కలు పడిపోయినాయి రంధ్రాలు. ఇదన్నమాట పరిస్థితి. ట్రాక్స్ మనం డైలీ 10,000 స్టెప్స్ నడిస్తే ఈ విధంగా ఉన్నాయి. నాకు తెలిసి ఎవ్రీ మంత్ 2-3 ట్రాక్స్ కొనుక్కుంటూ ఉండాలనుకుంటాను. దీనికన్నా బెస్ట్గా ఏదైనా బ్రాండ్ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకా ట్రై చేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదే అన్నమాట పరిస్థితి నా ట్రాక్స్వి. ఇంకా అంటే ఇది ఒక రుజువు, మనం ఎంత కష్టపడుతున్నాం అనే దానికి ఇది ఒక రుజువు. నార్మల్గా అయితే ఇంత నేను ఎప్పుడు కూడా తీసుకోను. ఎందుకోసం అంటే మ్యాక్సిమంగా మీ అందరికీ తెలిసిందే, వర్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది నాది. ఎప్పుడు చూసినా సిస్టమ్ మీదరే కూర్చొని ఉండి వర్క్ చేస్తే వర్క్ నాది. ఈవెన్ బయటకు కూడా వెళ్ళేది ఇంత వర్క్ కూడా ఏముండదు, ఏదైనా అవసరం పడితేనే వెళ్తాను, లేకుంటే లేదు. అది కూడా మనకు ఎలానో 4-వీలర్ 2-వీలర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే వెళ్ళిపోతుంటాను అన్నమాట. బట్ ఇది నిదర్శనం, మనం చేసే పనికి ఇవి సాక్ష్యాలు అన్నమాట. ఇవి ప్యాంట్స్ సాక్ష్యాలు. సో ఇలా చింపేయాలి, ఏదైనా కానీ పని చేస్తే ఈ విధంగా చినిగిపోవాలి ఆ విషయం అన్నమాట. ఇంకా 30 డేస్ తర్వాత కూడా కొన్ని నేను ప్లాన్ చేస్తున్నాను, అవి కూడా మీరు చూస్తుండండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 10,000 స్టెప్స్ కంప్లీషన్ 30 డేస్ తర్వాత కూడా నేను డైలీ ఏదైతే 10,000 స్టెప్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా యాజ్ యూజువల్గా కంటిన్యూ చేయడానికే నేను ప్రయత్నిస్తుంటాను. అండ్ కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను బలంగా. ఎందుకోసం అంటే ఒక మనిషి సగటు ప్రతిరోజు 10,000 అడుగులు నడిస్తేనే అది కరెక్ట్, చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పి విన్నాం మనము. కాబట్టి విన్న విషయాన్ని, మంచి విషయాన్ని మనం చూసి విన్న తర్వాత దాన్ని పాటించకపోతే ఆ తప్పు ఆ పొరపాటు మందన్నమాట. సో ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఆరోగ్యకరమైన వ్యక్తికి అన్ని ఆశలు ఉంటాయి, కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి మాత్రం అతనికి ఒకటే కోరుకుంటుంది, అతను బాగుండాలి, అతని ఆరోగ్యం బాగుండాలి అని. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హిల్స్ని బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, యాపిల్ కీప్స్ యూ డాక్టర్ రవి అని చెప్పి, యాపిల్తో పాటు బనానా కూడా తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ బనానా గురించి కూడా నేను చాలా కొన్ని రీసెర్చ్ కూడా చేశాను, దాని గురించి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దాని గురించి కూడా వీడియో చేద్దాము. సో వీడియో బాగా లెంత్గా అయిపోయింది, అంటే ఏదో ఇంకా అయిపో వచ్చింది అనే ఫీలింగ్ నాకు వస్తుంది మీతో. అందుకోసం ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను, లేకుంటే 1-3 మినిట్స్లోనే వీడియో అయిపోతుంది, 1-2 మినిట్స్లోనే. బట్ చూస్తూ 30 డేస్ అయిపో వస్తుంది అని చెప్పేది చాలా ఆశ్చర్యంగా నాకు అనిపిస్తుంది. సో చూస్తున్నానండి, రేపటి వ్లాగ్లో ఇక్కడ జరిగిన ఏతే పుష్కరాలు ఉన్నాయో వాటి గురించి కూడా నేను వీడియో రికార్డ్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. రేపంటే ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్కి మీకు ఆ వీడియో అనేది వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ 2 డేస్ మిగిలి ఉంటాయి, అది కూడా మళ్ళీ ప్లాన్ చేద్దాం. సో వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి 30 డేస్ ఛాలెంజ్ తీసుకొని వస్తుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.